ఆమె ఒక అందమైన అబద్ధం, ఆమె మాట్లాడే మాట అబద్ధం, ఆమె చేష్టలన్నీ అబద్ధం. ఎందుకంటే ఆమె ఏ పని చేసినా పక్కా ప్లాన్తో చేస్తుంది. ముందు మాటలతో ముంచెత్తుతుంది, చేష్టలతో వెంట పడేలా చేసుకుంటుంది. తర్వాత ఇల్లు గుళ్ళ చేసి పరారవుతుంది. సరిగ్గా ఇలానే జైపూర్లో ఒక డాక్టర్కు స్కెచ్ చేసిన ఆ మాయలేడి ఏకంగా కోటి రూపాయలు తీసుకొని జంప్ అయ్యింది. ఆమె ఒక అందమైన అబద్ధం, కళ్ళు తిప్పుకోనివ్వని అందం ఆమె సొంతం. ఆ అందంతోనే వందల మందిని తన చుట్టూ తిప్పుకుంది. తీయటి మాటలతో మత్తులో ముంచెత్తింది. Since I'm a prediction secret, so I'm going to surprise him. He is actually not expecting that I'll be here at the morning. Andanni aayudhanga cheskoni andarini oka aata adukunde. Vinte aashcharyapotharu. Kani 21 ella DJ oka sari plan chesindante elanti vaallaina aame buttalo padalsindi. ఆమె అందానికి దాసోహమనాల్సిందే, ఉన్నదంతా సమర్పించుకోవాల్సిందే. ముంబై పార్టీ సర్కిల్లో డీజే ఆదా పేరుతో పాపులర్ అయిన శిఖ అనే యువతి తన అందాన్నే ఆయుధంగా చేసుకుని వందల మందిని తన బుట్టలో వేసుకుంది. జైపూర్లో బ్లాక్మెయిలింగ్ రాకెట్లో కింగ్ పిన్ గా అవతారమెత్తి ఒక వ్యక్తిని ముంచేసి మాయనగరి ముంబైకు మకాం మార్చేసింది. జైపూర్కు చెందిన ఒక డాక్టర్ దగ్గర శిఖ, ఆమె గ్యాంగ్ కోటి రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. ముందుగా డాక్టర్తో ఫ్రెండ్షిప్ చేసిన శిఖ తర్వాత తన అందంతో అతన్ని బుట్టలో వేసుకుంది. తీపి మాటలతో ముంచెత్తి 2 కోట్లకు టెండర్ వేసింది. అయితే డాక్టర్ లొంగకపోవడంతో తనపై బలాత్కారం చేశారంటూ కేసు పెట్టింది. కేసు వెనక్కి తీసుకోమని డాక్టర్ కోరడంతో అందుకు 1.5 కోట్లు వసూలు చేసింది. దీంతో డాక్టర్ శిఖ ఆమె టీం పై కేసు పెట్టి ఇద్దరిని అరెస్ట్ చేయడంతో శిఖ డబ్బు తీసుకుని ముంబై పరారైంది. డబ్బు తీసుకుని ముంబై పారిపోయిన శిఖ లొకేషన్ ను పోలీసులు తెలుసుకోలేకపోయారు. కానీ ఫేస్బుక్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి లైవ్ స్ట్రీమింగ్ చేయడంతో పోలీసులకు పట్టుబడింది. ఇంటర్నెట్ నుంచి లొకేషన్ తీసుకుని ముంబై వెళ్లిన పోలీసులు ఒక పబ్ లో డీజే చేస్తున్న శిఖను అదుపులోకి తీసుకున్నారు. శిఖ అరెస్ట్ కు ముందే ఈ రాకెట్ లో సూత్రధారులైన 32 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్లలో ఒక NRI సహా 5 మహిళలు, 6 లాయర్లు కూడా ఉన్నారు. బ్లాక్మెయిలింగ్ తో ఇప్పటి వరకు 20 కోట్లు ఈ ముఠా దోచేసినట్టు తేల్చారు. MBA చదివిన శిఖ ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ కెరీర్ మొదలు పెట్టింది. డిస్కో పార్టీల్లో హై ప్రొఫైల్ వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకుని త్వరగా ఎదగాలని ప్రయత్నించి బ్లాక్మెయిలింగ్ మొదలు పెట్టింది. కొంతమందిని రౌండప్ చేసి వాళ్లను బుట్టలో వేసుకుని డబ్బులు డిమాండ్ చేసేది. ఇదే తరహాలో జైపూర్ డాక్టర్ ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుని పోలీసులకు దొరికిపోయింది.